ఆకలి అవసరం ఉంటే నేను మారాలనే కోరిక నీ మదిలోకి వస్తే ఖచ్చితంగా ఆ మదిలో వచ్చిన కోరికలకు అనుగుణంగా నీ అడుగులు ముందుకు పడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం నీ ఏడు తరాలు కాదు ఎనభై తరాల దరిద్రాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి ఉన్నది ఈ మైండ్ సెట్ నువ్వు అడిగే ముందుకేయకుండా మారాలి మారాలని మనస మీద పడుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది తిన్నావా పడుకున్నావా తెలారిందా ఈ కాన్సెప్ట్లో మనం ఉంటున్నాం తప్ప మన లైఫ్ ఎట్లా మార్చుకోవాలా ఎందుకు మార్చుకోవాలనే ఆలోచన మనకి ఉందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కంఫర్టబుల్ జోన్లో ఉన్నోడు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ గాడు వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే సక్సెస్ అవుతాడు మనకు చాలా అవకాశాలు ఉన్నాయి మైండ్ సెట్ను మార్చుకుందాం దావత్ కల్చర్ను బంద్ చేద్దాం దాచుకునే కల్చర్ను పెంచుకుందాం నేనే ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగినోడిని ఈరోజు దాదాపు వంద మందికి పైగా ఉపాధినిచ్చి లక్షాధికారులను చేశారు హలో ఈరోజు చాలామంది నన్ను సక్సెస్ ఫార్ములా అరుగుతుంటారు సక్సెస్ ఏడుంటుంది ఎవడమ్మడు సక్సెస్ సక్సెస్ ఏ సూపర్ మార్కెట్లు అమ్మేది కాదు ఆకలి అవసరం ఉంటే నేను మారాలనే కోరికని మదిలోకి వస్తే ఖచ్చితంగా ఆ మదిలో వచ్చిన కోరికలకు అనుగుణంగా నీ అడుగులు ముందుకు పడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అట్లా కాకుండా నువ్వు నిండగా తిని సక్సెస్ కావాలా సక్సెస్ కావాలని కూర్చొని ఆలోచిస్తే డెఫినెట్గా రాదు ఆచరణే గీటు రాయి అందుకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలా ముందుకెళ్ళాలా నీ ఏడు తరాలు కాదు ఎనభై తరాల దరిద్రాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి ఉన్నది ఈ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోగలిగితే ముందుకెళ్తావు ఇంకా అనుకుంటావు ఇంకా రాముని దగ్గరికి పోయో కృష్ణ దగ్గరికి పోయో యేసు దగ్గరికి పోయో అల్లా దగ్గరికి పోయి మారాలి నా జీవితం మారాలి నీ జీవితం అంటే ఏం మారదు వాళ్ళైనా కూడా నువ్వు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు నీకు దారి చూపిస్తారు నువ్వు అడిగే ముందుకేయకుండా మారాలి మారాలి మారాలని మంచం మీద పడుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది ఖచ్చితంగా మారదు ఇప్పుడు బాగా మనం గుర్తుపెట్టుకోండి మనకు సంబంధించిన ఏ తెలుగు రాష్ట్రాల పీపుల్ చూసాం అట్లాగే గుజరాత్ మార్వాడిలను రాజస్థాన్ ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడులో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది మన ఆర్థిక పరిస్థితి ఉంది మనం ఎంతసేపు దావత్కు బాగా తిన్నావా పడుకున్నావా తెలారిందా ఈ కాన్సెప్ట్లో మనం ఉంటున్నాం తప్ప మన లైఫ్ ఎట్లా మార్చుకోవాలా ఎందుకు మార్చుకోవాలనే ఆలోచన మనకి ఎట్లనే ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ఇప్పుడు మేరా హైదరాబాద్ హమార్ హైదరాబాద్ మేరా హైదరాబాద్ అని ఖామ్దాన్ అని చెప్పేసి బాగా చెప్పుకునే అడ్డగుట్ట పీపుల్ను జగద్గిరిగుట్ట పీపుల్ను ఎంఎస్ మక్తా పీపుల్నో లేదా బస్తీలో ఉండే బాపులు ఉంటారు కదా వాళ్ళకి హైదరాబాద్లో ఇల్లు ఉందా అదే హైదరాబాద్కు బతకడానికి వచ్చిన మహబూబ్ నగర్ కరీంనగర్ వరంగల్ అట్లాగే కర్నూలు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు ఉన్నాయా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కంఫర్టబుల్ జోన్లో ఉన్నోడు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ గాడు వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే సక్సెస్ అవుతాడు ఉదాహరణకు ఇప్పుడు ఒక దగ్గర యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంటే ఓ పరిస్థితి ఓ పర్సన్ ఇక్కడ అక్కడ కాదలపై యుద్ధం డైరెక్ట్గా ఈసారి ఒక దివిలో పెట్టుకుందాం ఆ దివిల పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నారు రెండు దేశాలు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక దేశం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు యాభై వేల మంది ఉన్నారు ఇంకో దేశం నుంచి వచ్చిన పాట సంస్థ ఓన్లీ ఐదు వేల మందే ఉన్నారు ఈ ఐదు వేల మందికి సంబంధించిన వాళ్ళు ఆ యాభై వేల మందికి చూడగానే అమ్మ అయిపోయింది రభా అని చెప్పేసి గుండె జారిపోయింది ఆ టైంలో దానికి సంబంధించిన ఎవరైతే సైన్య అధ్యక్షుడునో ఈ ఐదు వేల మంది వచ్చిన ఓడరేవులు ఏవైతే ఉన్నో ఫస్ట్ ఆ ఓడరేవులు తగలబెట్టండి అని తగలబెట్టిచ్చు అందరి పర్సన్ ఏంద్రా ఈ ఓడరేవులను దగ్గర పెడుతున్నాను ఎందుకు తగలబెట్టాడు అనుకుంటున్నాను మీరు ఈ ఐదు వేల మంది ఆ యాభై వేల మంది చూసి భయపడకుండా ఉండి ఇక ఒక ఆప్షన్ అంటే లేకపోతే నువ్వు చట్టడం లేదా వాళ్ళని చంపడం దెర్ ఈజ్ నో ఆప్షన్ అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా బతకడానికే ఇష్టపడతారు తప్ప చదవడానికి ఇష్టపడతారా ఎట్టి పరిస్థితుల్లో చదుపడానికి ఇష్టపడరు కాబట్టి అప్పుడేం చేసిండ్రు విజయం వీర్ఘ సమర్గం ఖచ్చితంగా ఏ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఐదు వేల మంది బాగా యూనిట్గా ప్లాన్ చేసుకున్నారు యాభై వేల మందిని ఓడించిండ్రు ఆ యాభై వేల మంది ఏంది పారిపోవడానికి ఓడలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పారిపోయారు వీళ్ళకి పారిపోవడానికి స్కోపే లేదు కాబట్టి ఈ ఐదు వేల మంది యాభై వేలను తరిమి కొట్టిరు అంటే ఈ కంఫర్టబుల్ జోన్ ఎప్పుడైతే ఉందో పారిపోవడానికి దారి ఎప్పుడైతే ఉందో పారిపోవడానికి స్కోప్ ఉంటుంది అసలు ఆప్షన్ లేకపోతే విజయం వీరిగా సరోగమం అనే రేంజ్లో ఫైట్ చేశారు విజయం సాధించారు అట్లాగే ఈరోజు చాలామంది ఇప్పటికి పీపుల్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు ఉద్యోగంలో ఏం ఆలోచిస్తున్నారు చాలు ముప్పై వేలు ఉంది సరిపోతాయి ఈ హైదరాబాద్లో మెట్రో సిటీలో ముప్పై వేలు ఏం చేసుకుంటావు దేనికి సరిపోవు కరెక్ట్ పది రోజులకి అయిపోద్ది మళ్ళీ ఇరవై రోజులు ఒకటి తారీఖు ఎప్పుడు వస్తుందా ఒకటిసారి ఎదురు చూస్తున్నారు లేదా కాబట్టి అటువంటివి లేకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి మైండ్ సెట్ను మార్చుకుందాం దావత్ కల్చర్ను బంద్ చేద్దాం దాచుకునే కల్చర్ను పెంచుకుందాం ఈ మైండ్ సెట్ కూడా ఇచ్చే ఆలోచన చేయాలి తప్ప తీసుకునే ఆలోచన వద్దు తీసుకునేవాడు ఎప్పుడైనా బిచ్చపూడే ఇచ్చే ఓడి ఎప్పుడైనా ఓనరే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇచ్చేసేను మొక్కుతారు తీసుకునే చేయిని తొక్కుతారు కాబట్టి మనకు ఇచ్చే సిచ్యువేషన్లో ఇప్పుడు హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళు బాగా బతుకుతున్నారు హైదరాబాద్కు వచ్చిన ఏదైతే తెలుగు పీపుల్ కాకుండా మన రాష్ట్రానికి వచ్చిన గుజరాత్ నుంచో పంజాబ్ నుంచో రాజస్థాన్ నుంచో వచ్చినోళ్ళు ఒరిజినల్గా ఏం కావాలి మన ఊరు సర్పంచ్ పక్క ఊరికి పోతే పాలేరైనప్పుడు మరి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకు పెదపాలేర్లు కావాలి కదా మరి ఈరోజు పెద లాగా ఉన్నారా పని ఇస్తున్నారా పని ఇచ్చే స్థాయికి వాళ్ళు ఉంటే పని చేసే స్థితిలో దిగజారి మనం ఉన్నాం మళ్ళీ చెప్పుకోవడం ఎట్టు ఉంటుంది పైన శర్వాణి కింద పరిశాని ఈ కాన్సెప్ట్తో ఎంతకాలం బతుకుతాం మనం కాబట్టి ఇక్కడ నుంచి అయినా మైండ్ సెట్ను మార్చుకుంటే బాడీలో అత్యంత శక్తివంతమైన పాటు మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ను మార్చుకుంటే ఏదైనా సాధ్యమే అందుకు నేనే నిదర్శనం మామూలుగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో హైదరాబాదుకు ఖాళీ నడకన ఒక రంగంగా చెప్పాలంటే కట్టు బట్టలతో వచ్చాం ఈరోజు హైదరాబాదులో నాలుగు ఇండ్లు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి పద్దెనిమిది ప్లాట్లు ఉన్నాయి బ్యాంకు బ్యాలెన్స్ ఉంది నేనే ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగినోని ఈరోజు దాదాపు వంద మందికి పైగా ఉపాధినిచ్చి లక్షాధికారులను చేశా కేవలం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం ఎంతసేపు నెగిటివ్ వరకు వద్దు ఆఫ్ బాటిల్ కాలిందంటే అమ్మ సగం బాటిల్ అయిపోయిందా కాదు ఇంకా సగం బాటిల్ ఉందా రెండు ఒకటే కానీ మైండ్ సెట్ ఎట్ ఉంటుంది ఉంది అంటే పాజిటివ్ లేదు అంటే నెగిటివ్ ఎప్పుడైనా మనం చూడాల్సింది పాజిటివ్ని తప్ప నెగిటివ్ని కాదు కాబట్టి ఇక నుంచినైనా మీ మైండ్ సెట్ను మార్చుకుంటే ఖచ్చితంగా మనం బతకడమే కాకుండా వందలాది మందికి వేలాది మందికి మనం ఉపాధినిచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువైపు వైపు మీరంతా ప్లాన్ చేసుకోండి మీకు తోడు నీడగా ఉండడానికి నా వంతో సహాయ సహకారాలు అందజేస్తా అని తెలియజేస్తూ అనా